హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? కార్తీక పౌర్ణమి రోజున నేను చేసే కోటి దీపోత్సవానికి సంబంధించిన వ్లాగే ఇవాళ నా వీడియో అంతా. కార్తీక పౌర్ణమి అండ్ అలాగే కార్తీక సోమవారం ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈసారి వచ్చిందంట. అందుకని ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా 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 స్పెషల్. అందులోనూ ఇక్కడ విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దశావతారం వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ సంవత్సరం నా కార్తీక పౌర్ణమిని నేను జరుపుకోవడం అన్నది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. దశావతార వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. ప్రపంచంలోనే దశావతారం వెంకటేశ్వర స్వామికి సంబంధించి అతి పెద్ద దేవాలయం. అవతారం అంటే పరమాత్మ లోక కళ్యాణం కోసం మనిషి రూపాల్లో భూమికి దిగిరావడం. పురాణాల ప్రకారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు భూమిపై 21 సార్లు అవతరించారు. ఆయన 21 అవతారాలలో అతి ముఖ్యమైనవి దశావతారాలు. భారతదేశంలో శ్రీ మహావిష్ణువుకి చెందిన ఆలయాలు, వివిధ అవతారాలకు చెందిన ప్రముఖ ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ మొత్తం దశావతారాలు ఒకే విగ్రహ రూపంలో నిక్షిప్తమై దర్శనమిచ్చే అత్యద్భుతమైన ఆలయం బహుశా భారతదేశంలోనే ఒకే ఒక్క ఆలయం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ దశావతారం వెంకటేశ్వర స్వామి ఆలయమే అని చెప్పచ్చు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం 11 అడుగులు ఉండగా పీఠంతో కలిపి మొత్తం 12 అడుగులు ఉంటుంది. దశావతార రూపంలో ఉండే ఈ 11 అడుగుల అద్భుత విగ్రహం కాళ్ల నుండి నడుము వరకు వరాహ మత్స్య కూర్మ అవతారాలలో ఉండగా మిగిలిన 7 అవతారాలు కూడా స్వామివారి విగ్రహంలో చాలా అందంగా భక్తులకి దర్శనమిస్తాయి. ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం దశావతారాలలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం, మొట్టమొదటి ఆలయం ఇదే అవడం విశేషం. ఇక కార్తీక పౌర్ణమి గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు కార్తీక మాసము అని అంటే మనం దీపాలు వెలిగిస్తాం. దీపం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకనే కార్తీక మాసాన్ని జ్ఞాన మాసం అని కూడా చెప్తూ ఉంటారు. మనం ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించు స్వామి నాకు అంటూ స్వామివారిని వేడుకోవడమే ఈ మాసం యొక్క విశిష్టత. అయితే ఇక్కడ శివుడిని అలాగే వెంకటేశ్వర స్వామికి ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. మరి ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి అంటున్నారు కార్తీక మాసంలో శివుడికి సంబంధించి దీపాలు వెలిగిస్తారు అని మీరు అనుకోవచ్చు. అతి త్వరలో ఈ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం ఆనుకునే మరో 4 ఎకరాల్లో ఇక్కడ శైవ క్షేత్రం అలాగే అయ్యప్ప స్వామి క్షేత్రం ఇవన్నీ కూడా నిర్మించాలి అన్నది ఈ గుడి ఎవరైతే చైర్పర్సన్ ఉంటారో వారి యొక్క సంకల్పం అంట. కాబట్టి చూద్దాం ఎంత పెద్దగా వస్తుందో. మొదట కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ విశిష్టమైన పూజలు జరుపుతారని చెప్పాను కదా, ఈ పూజా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ రుద్రాభిషేకంతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రుద్రాభిషేకం అనంతరం నెక్స్ట్ జరిగేది పెద్ద పెద్ద అంటే ఇక్కడ 100 మంది ఒక్కొక్కళ్ళు 100 ఒత్తులు చొప్పున ముందుగానే వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుంది. నేను కూడా అలా నా పేరు ఇచ్చాను. సో 100 మంది 100 ఒత్తులు చొప్పున వెలిగిస్తే అది 1 కోటి ఒత్తులు అంటే కోటి దీపోత్సవం అన్న కార్యక్రమానికి సార్థకం జరుగుతుందన్నమాట.
సో ఇక్కడ వాళ్ళు వివిధ ఆకారాల్లో స్వామివారిని, త్రిశూలాన్ని, శంఖాన్ని, ఓంని అట్లా అలంకరించడం జరిగింది. వీటిలో ముందుగా ఆ 100 మంది ఎవరైతే 100 ఒత్తుల్ని తీసుకున్నారో చుట్టూరా ప్రదక్షిణాలు చేస్తారు స్వామివారికి. తదుపరి కార్యక్రమం వచ్చేసి జ్వాలాతోరణం. జ్వాలాతోరణం యొక్క విశిష్టత ఇవాళ్టి వరకు నాకు తెలియలేదు. ఇవాళ తెలిసిన తర్వాత మనసు ఎంత సంతోషించిందో నేను చెప్పలేను. ఖచ్చితంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బేసికల్గా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి అని వస్తుంది. ఆ ద్వాదశి నాడు క్షీరసాగర మదనం జరుగుతుంది. మనకి తెలుసు దేవుళ్ళకి రాక్షసులకి మధ్యలో క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొట్టమొదటి వచ్చేది హాలాహలం అన్నమాట. అయితే ఏది వచ్చినా సరే మొట్టమొదటిసారిగా ఒక్కొక్కళ్ళుగా దేవతలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ హాలాహలం వస్తుంది కాబట్టి హాలాహలం అంటే విషం కదా, పాయిజన్. సో దీన్ని ఎవరు తీసుకుంటారు అని చెప్పి దేవతలందరూ వన్ బై వన్ మూర్ఛ పడిపోతూ ఉంటారనమాట, మూర్ఛలుతూ ఉంటారనమాట. అలాంటి సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ హాలాహలం తీసుకొని దేవతలకే రాజు అయినటువంటి, అంటే దేవతలకే పెద్ద అయినటువంటి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నీకు తెలుసు కదా ఇలా క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొదటి వచ్చింది మనమే తీసుకోవాలి, అందులో మా అందరికంటే పెద్ద నువ్వే కాబట్టి నువ్వే తీసుకోవాలి అని చెప్తాడు. సరే అని చెప్పి ఈశ్వరుడు ఏమొచ్చింది అని అడగగా అక్కడ హాలాహలం వచ్చింది అంటూ చెప్పుకొస్తాడు శ్రీ మహావిష్ణువు. ఆ హాలాహలాన్ని తీసుకోవడానికి శివుడు సంసిద్ధమయ్యి పార్వతీదేవిని అడుగుతాడు. సో మరి నేను తీసుకోమంటావా, పర్వాలేదా నీకు అని అడిగితే ఆవిడ మాంగళ్య బలం మీద ఆవిడకున్నంత నమ్మకంతో తప్పకుండా తీసుకోండి స్వామి అంటూ చెప్పడం జరుగుతుంది. నేరేడుకాయ రూపంలో ఆ హాలాహలాన్ని తీసుకొని అది మింగితే ఆయనకి ప్రమాదం, ఒకవేళ బయటికి తీసేస్తే సర్వలోకాలకి ప్రమాదకరం. ఈ నేపథ్యంలో దాన్ని మింగకుండా కక్కకుండా గొంతు మధ్యలో ఉంచుకుంటాడనమాట. అలా ఉంచుకుంటున్న సమయంలో గొంతు భాగం అంతా నీలంగా మారిపోతూ ఉంటుంది. అందుకనే శివుడికి కూడా నీలకంఠేశ్వరుడు అంటూ పిలుస్తారు. సో నీలంగా మారుతున్న సమయంలో ఆయన మూర్ఛిల్లి పడిపోతూ ఉండగా పార్వతీదేవి ఆయన గొంతుని పట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఉంటుంది. అప్పుడు ఆవిడ ముక్కుంటుంది అన్నట్టు, జ్వాలాతోరణంలో ఈయనకి గనక ఏమీ కాకపోతే నేను ఆయన కలిసి వస్తాము అంటూ మొక్కడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయనకేం కాదు, ఆయనతో పాటు నేను ఆయన కలిసి వస్తాము జ్వాలాతోరణంలోకి అన్నది ఆవిడ మాంగళ్య బలం యొక్క గొప్ప సంకల్పం అన్నట్టు. అందుకనే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకొక కథ కూడా ఉంటుంది, అదేంటంటే నరకానికి వెళ్ళేటప్పుడు జ్వాలాతోరణం లోంచి వెళ్ళాలి అని. నరకం యొక్క ద్వారం కూడా జ్వాలాతోరణాలతో ఉంటుంది కాబట్టి జ్వాలాతోరణం లోంచి కనుక మనం వెళితే ఇక్కడ స్వామివారితో పాటు మనం వెళ్ళడం జరిగితే నరకంలోకి వెళ్ళక్కర్లేదు అని కూడా చెప్తూ ఉంటారు. అలా అయితే ఈ కథ ప్రకారం మొత్తానికి పార్వతీదేవి, శివుడు జ్వాలాతోరణంలో నివసిస్తారు అంటారు కాబట్టి కార్తీక మాసంలో మరి ముఖ్యంగా పౌర్ణమి నాడు జ్వాలాతోరణానికి అంత ప్రసిద్ధి అన్నమాట. సో జ్వాలాతోరణం వెలిగిస్తారు. జ్వాలాతోరణం ఇప్పుడు మీరు చూస్తున్నారు వెలిగిస్తున్నట్టే స్వామివారిని లోపల నుంచి బయటికి 3 సార్లు తిప్పిన తర్వాత అమ్మవారితో పాటు అప్పుడు భక్తులు కూడా అది దాటితే వారికి ఇంకా నరకంలోకి ప్రవేశించడం అవసరం లేదు. అలాగే స్వామివారు అమ్మవారు ఎక్కడైతే నివసిస్తారో ఆ మార్గంలోంచి వీళ్ళు కూడా నడిచారు కాబట్టి, అలాగే ఆ జ్వాలాతోరణం యొక్క బొగ్గు దాన్ని తీసుకొని బొట్టుగా గనక పెట్టుకుంటే సర్వ రోగ నివారణి, సర్వ పీడ నివారణి జరుగుతుంది అని కూడా భక్తుల యొక్క నమ్మకం.
పౌర్ణమి రోజు మామూలుగా ఇంట్లో చేసుకునే పూజకి ఇక్కడ గుళ్ళో చేసుకునే ఈ పూజకి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అందుకనే ఈ చిన్న వీడియో ద్వారా మీతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇదండి కార్తీక పౌర్ణమి నాడు దశావతార శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నా కార్తీక పౌర్ణమి బ్లాగ్. నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. బై బై.